కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు మద్దతుగా కిర్లంపూడిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కిర్లంపూడి మండలంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులతో ఆత్మీయ కలయిక కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రామాల్లో పర్యటించారు. కిర్లంపూడి మండలం జనసేన అధ్యక్షులు ఒలిసి ఐరాస ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు. కిర్లంపూడి మండలంలోని బూరుగుపూడి సోమరాయనంపేట పాలెం రామచంద్రాపురం తామరాడం ఎస్తిమ్మాపురం శృంగరాయునిపాలెం గెద్దనాపల్లి కిర్లంపూడి సింహాద్రిపురం రామకృష్ణాపురం ముక్కోలు రాజుపాలెం వీరవరం గ్రామాల్లో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ కూటమిలో ఉమ్మడి అభ్యర్థిగా తనను ప్రకటించడం జరిగిందని, మీ అందరి సహకారంతో ఈ ఎన్నికల్లో తనను గెలిపించి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిగా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ను గెలిపించుకోవాలన్నారు. దేశ భవిష్యత్ రాష్ట్ర భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని, టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఎంత ప్రాధాన్యత ఇస్తాను జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అదే ప్రాధాన్యత ఇస్తానని అందరూ కలిసి ఈ వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని పారదోల్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోటా రవి జడ్పీటీసీ తోటా గాంధీ చదరం చంటిబాబు క్లస్టర్ ఇన్ఛార్జ్ పాటంశెట్టి మురళీకృష్ణ తోము కుమార్ గుడాల రాంబాబు కాళ్ళ వెంకటేష్ కుంచె తాతాసి పాటంశెట్టి రవి పెనగంటి బాబ్జీ అడబాల కొండబాబు కంచుమర్తి రాఘవ అనుకూల శ్రీకాంత్ గంధం ఈశ్వరరావు గొల్లపల్లి సూర్యబాబు తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా రావడం మిమ్మల్ని అందరినీ కలిసి సమైక్యపరిచి కలిసి వచ్చే ఎన్నికల్లో పనిచేయడం పనిచేయించడం కోసం ఒక కలయిక ఆత్మీయ సమావేశం ఈనాడు మనం పెట్టుకున్నాం. అయితే అనుకోని కారణంగా కొన్ని అవాంతరాలు వచ్చినటువంటి సందర్భంలో కొంత ప్రోగ్రాం డిస్టర్బ్ అయింది, అంటే లేట్ అయింది. భవిష్యత్తులో ఈ లేట్ లేకుండా మళ్ళీ మరొకసారి మనం కలుద్దాం. మరి మీరందరూ కూడా ఒకటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా చూస్తాం, జనసేన మిత్రులను ఒక రకంగా చూస్తాం అనేటటువంటి ఆలోచన ఏమాత్రం పెట్టుకోవద్దు. అందరం కలిసిన తర్వాత ఎన్నికలు అన్నాయి చాలా సున్నితమైనటువంటి విషయం, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అన్నిటిని ఫేస్ చేయడానికే మీరు అవసరమైతే ప్రాణాలు కూడా పరిచయం సిద్ధమై కార్యకర్తలుగా నాయకులుగా ఎన్నికల్లో పాల్గొంటారు. పార్టీలు వేరైనా మనం అంతా ఒకే ప్రాంతంలో రోజు ఒకరినొకరు కలుసుకుంటూ ఎవరి పరిస్థితులు ఏంటో అన్ని కూడా మన అందరికీ అవగాహన ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కమ్యూనల్ నీడ్స్ని ఏం చేయాలి అన్న దాన్ని ప్రతి అణువణువు నాకు తెలుసున్నటువంటి వ్యక్తిని. అభివృద్ధి అన్నది ఏదైనా ఇక్కడ ఈ మీ గ్రామంలో జరిగింది అంటే గర్వంగా చెప్పగలనా, నేను శాసనసభ్యుడిగా ఉన్న 3 దఫాల్లోనే జరిగినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇవాళ మీ అందరు సమైక్య పోరాటంతో రేపు మనం విజయం సాధించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ అవసరాలన్నింటినీ కూడా తీర్చుకుందాం. అంతేకాకుండా వ్యక్తిగతంగా మీరంతా యువత, భవిష్యత్తు భావితరాలు పౌరులు, మీరందరూ భవిష్యత్తులో మీ అందరికీ కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థానాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత, స్థానాలంటే పదవులు కాదు, మీ కాళ్ళ మీద మీరు జీవించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాన్ని ఒక నాయకుడిగా అందించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. మన ప్రాంతంలో ఒక పెద్ద పరిశ్రమం తేవడం, ఆ పరిశ్రమలో చదువుకున్నటువంటి విద్యావంతులైనటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందులో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి బాధ్యతను తీసుకుంటాను.
దాని మీద ప్రధాన అంశంగా పెట్టుకుని వాళ్ళ 4 అంశాల ప్రామాణికంగా పెట్టుకుని నేను ఎన్నికల్లోకి వచ్చాను.